హలో అండి, ఇది డే బ్లాగ్ అండి. నేనైతే ముందు రోజు అయితే దోశ కోసం అయితే మినప్పప్పును బియ్యం అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే 6 or 7 మధ్యలో అయితే నేనైతే పిండి పట్టేసుకొని అయితే సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకున్నాను అండి. సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకుంటే అయితే పులుస్తుంది కదా, అందుకనేసి కలిపి పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను అండి. తర్వాత అయితే పొద్దున్న లేచినాకనైతే వాటర్ అయితే వెయిట్ చేశానండి. వాటర్ వెయిట్ చేసి అయితే టీ పెట్టేసుకొని అయితే టీ అయితే తాగేసాము. టీ తాగేస్తే మాత్రం కొంచెం చలికి రిలాక్స్గా ఉంటుంది కదా. అయితే పిల్లల బాక్స్ కోసం అయితే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికా నేను అయితే మామిడికాయ తెచ్చాను. మామిడికాయ పప్పు అయితే పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది కదా, పిల్లలకు అట్లా ఉంటుంది అనేసి ఇష్టంగా తింటారు అనేసి అయితే నేను మామిడికాయ పప్పు కొద్దికైతే కుక్కర్లో పెట్టేస్తే అయితే ఒక సైడ్ అయితే దోశ కోసం అయితే పల్లి చట్నీ వేస్తున్నానండి. మా ఇంట్లో అయితే ఎక్కువ పల్లి చట్నీ ఉంటుంది. దోశ కోసం అయితే పల్లి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే కుక్కర్లో పప్పు ఉడుకుతుంది. పల్లీలు అయితే మంచి గోలిపోయినాయి, పల్లీలు తెల్లగా ఉన్నాయి కాబట్టి మరీ రోస్ట్ అయితే ఏం కావట్లేదండి. ఈ రకంగానే అవుతున్నాయి. ఇక పిండి అయితే పొద్దుటికైతే సూపర్గా పులిసింది చూడండి. నేనైతే కలిపేసుకున్నాను దోశ పిండి కూడా, అలాగే పప్పు కూడా మంచిగా మెత్త ఉడికిపోయింది. పసుపు ఉన్ను ఉప్పేసి అయితే కలిపి పెట్టేసుకుని తర్వాత అయితే పప్పు పోసి పెడుతున్నాను అండి. ఆల్రెడీ పిల్లలకు మస్తు లేట్ అయిపోయింది. పప్పుకైతే మెయిన్ ఎండుమిర్చి ఉన్ను వెల్లుల్లి రెబ్బలు ఉంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది కదా అండి. అలాగే ఆయిల్ వేడి అయ్యాక అయితే పప్పు పోస్ట్కి అయితే దినుసులు అయితే వేసేసుకున్నాను. కరివేపాకు అయితే మెయిన్ మంచి వాసన వస్తుంది, సూపర్గా ఉంది ఫ్రెష్గా. మా ఆయన అయితే అప్పుడే దింపుకొచ్చి ఇచ్చేసిండు మా ఇంటి పక్కల దగ్గర ఉంటే. పప్పు అయితే సూపర్ టేస్టీగా కుదిరిందండి, పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టము. మన మమ్మీ వాళ్ళ ఇంటికాడ వేద్దాం అనుకున్నా కానీ ఇక చెయ్యలేదు, పులిహోర వేసాను. ఇక్కడనైతే పప్పు వేసానండి. పిల్లల బాక్స్కి అయితే మంచిగా తింటారు కదా అన్నట్టు కొంచెము ధనియాల పొడి వేసాను, సూపర్గా ఉంటుందని. అలాగే పప్పు అయితే పిల్లలకు పెట్టేసానండి. నేనైతే ఎప్పుడు ఇట్లనే పెట్టేస్తాను. తర్వాత అయితే పల్లి చట్నీ అయితే పట్టేసి అయితే పోసి పెట్టేశానండి, పల్లి చట్నీ కూడా. తర్వాత అయితే ఒక దోశ అయితే ఒకటే దోశ తిన్నారు, ఈరోజు అయితే లేట్ అయిపోయింది అందుకని దోశ పోసేసాను. దోశ పోసేస్తే మాత్రం పిల్లలైతే తినేశారు. తర్వాత వాళ్ళకు పోసినాకనైతే ఇక మంచిగా వచ్చాయండి, సూపర్ క్రిస్పీగా వచ్చాయి. సార్ అటుకులు అయితే ఏమేయలేదు, అయినా కానీ రెడ్గా మంచిగా వచ్చాయండి. నేనైతే తెల్ల తెల్లగానే వస్తాయి అనుకున్నా కానీ సూపర్గా వచ్చాయి. అటుకులు వేస్తే మాత్రం ఏమంటారు, దోశ అనేది మస్తు రెడ్గా వస్తుంది. ఇక ఇప్పటికైనా మంచిగా వచ్చాయి, క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి. వాళ్ళు కూడా మంచిగా తిన్నారు. ఇక నెక్స్ట్ అయితే మా ఆయనకు కూడా పోసి ఇచ్చేసాను. ఇదైతే తిరుగుతుంది చూడండి, కానీ సూపర్గా వచ్చాయండి, క్రిస్పీగా మంచి టేస్టీగా ఉన్నాయి. తర్వాత అయితే మమ్మీ అయితే రెగ్గాయలు ఊరేసింది కదా, మా ఆయనకైతే రెగ్గాయ పచ్చడి అయితే ఫుల్ ఇష్టం అండి, అందుకని అయితే రెగ్గాయ పచ్చడి కూడా పోసి పెట్టేశాను. కొంచెం ఊరాలే, తర్వాత ఇంకో కర్రీ కావాలి కదా పిల్లలందరూ వెళ్ళాక. అయితే నేనైతే అందరికి దోశలు పోసి ఇచ్చినాక అయితే రెగ్గాయ పచ్చడి పోసి పెట్టాక వంకాయ టమాటో కర్రీ అంటానండి. ఒకటే టమాటో వేసాను వంకాయలోకి. నాకు వంకాయ అట్టి అంటుతనే చాలా ఇష్టము, కానీ వంకాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి వంకాయ టమాటా వేసేసానండి. అవన్నీ గోలినాక టమాటా వంకాయ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలిపేసుకున్నాను. వంకాయ కూడా సూపర్గా అయిపోయిందండి. ధనియాల పొడి కూడా వేసాను, గరం మసాలా వేసాను, సూపర్ టేస్టీగా వచ్చేసింది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇక మామిడికాయ పప్పులకు అయితే పాపడ ఉన్న చల్లమిరపకాయలు ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా. చల్లమిరపకాయలు కారం కారంగా తింటే సూపర్గా ఉంటుంది కదా. అమ్మ వాళ్ళ ఇంటికా నుండి చల్లమిరపకాయలు కూడా తెచ్చానండి. ఎక్కువ మమ్మీ పెట్టిస్తుంది చల్లమిరపకాయలు అనేది, సూపర్గా ఉంటాయి. పాపడాలు ఉన్న చల్లమిరపకాయలు గోలిచ్చేసాను మనిషికి రెండు వచ్చేటట్టు. ఇక పాపడాలు అయితే ఎక్కువనే గోలిచ్చేసాను. తర్వాత అయితే ఇవన్నీ అయిపోయాకనైతే నేను లంచ్ చేయకుండా అయితే దోశ పోసేసుకుని, కారం దోశ అయితే నాకు ఫుల్ ఇష్టము. కారం దోశ ఉన్న టమాటో చట్నీ అండ్ పల్లి చట్నీ పెట్టేసుకుని అయితే నేను తినేసానండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. మీరేం టిఫిన్స్ చేసుకున్నారు, లంచ్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మాదైతే టిఫిన్, లంచ్, నా డే వ్లాగ్ అయితే ఇదండి. మార్నింగ్ 6 నుండి 12 వరకు అయితే నా వీడియో ఇదండి.